నేను డాక్టర్ శకుంతలా ఘోష్ సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ డిరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్ హైదరాబాద్ సో చెవులో గుబిల్ ఎందుకు వస్తాయి చెవులో గుబిల్ అనేది ఒక నార్మల్ సీక్రీషన్ ఇక్కడ సెరోమినస్ గ్లాండ్స్ ఉంటుంది ఎక్స్టర్నల్ ఇయర్లో అంటే ఎక్స్టర్నల్ ఇయర్లో టూ పార్ట్స్ ఉంటుంది ఒకటేమో అవుటర్ కాట్లేజినస్ పార్ట్ ఇన్నర్ బోనీ పార్ట్ సో ఈ కాట్లేజినస్ పార్ట్లో ఇక్కడ సెరోమినస్ గ్లాండ్స్ ఉంటాయి స్కిన్ కింద ఆ గ్లాండ్ నుంచి ఆ వ్యాక్స్ సిక్రీషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో నార్మలీ వ్యాక్స్ ఎందుకు ఉంటే అది నార్మల్ వ్యాక్స్కి ఫంక్షన్ ఏంటంటే చెవులో బయట నుంచి వెళ్ళే డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఫారెన్ ఆబ్జెక్ట్ ఫారెన్ బాడీస్ ఏదైనా వెళ్తే ఆ వ్యాక్స్ దాన్ని ట్రాప్ చేస్తుంది సో దాట్ అది మిడ్లియర్ దాకా వెళ్లకుండా ఉంటుంది సో ఇట్ ఈస్ లైక్ అ ప్రొటెక్షన్ బట్ యూజువలీ వ్యాక్స్ టూ టైప్స్ ఉంటుంది జెనెటిక్లీ ఒకటేమో లిక్విడీ టైప్ ఉంటుంది ఎల్లోవిష్ కలర్ అంటే వ్యాక్స్ లాగానే ఉంటుంది దాని కన్సిస్టెన్సీ సో అది సెల్ఫ్ క్లీనింగ్ ఉంటుంది ఆ వ్యాక్స్ అనేది బయటే ఫ్లో అయిపోతుంది అండ్ బర్డ్స్ పెట్టి బయట జస్ట్ బయట బయటే మనం దాన్ని క్లీన్ చేయవచ్చు బట్ ఇంకొక టైప్ వ్యాక్స్ ఉంటుంది అది హార్డ్ అండ్ డ్రై వెరైటీ అది జెనెటిక్లీ డిటర్మెంట్ సో అది హార్డ్ ఉంటే ఇక్కడ జస్ట్ జస్ట్ కలెక్ట్ అవుతూ ఉంటుంది కలెక్ట్ అయ్యి ఇంపాక్ట్ అయ్యి లేయర్ బై లేయర్ ఫామ్ అయితే అప్పుడు ఈ మొత్తం బ్లాక్ అయిపోయి చెవులో పెయిన్ అండ్ బ్లాకేడ్ ఉంటుంది సరిగా విన్ పడదు అలాంటివి ఉన్నప్పుడు దాన్ని క్లీన్ చేయాలి సో ఫస్ట్ ఎట్లా క్లీన్ చేయాలి అంటే దాన్ని డ్రాప్ చేసి అది నాంతే వన్ వీక్ ఫ్రీక్వెంట్ డ్రాప్స్ వేసి అండ్ డీవాక్స్ డ్రాప్స్ అంటారు అంటే వాక్స్ ఆల్మిన్ డ్రాప్స్ అది రెగ్యులర్గా యూజ్ చేసి కాసేపు పడుకుంటే అది నాంతది సో డైలీ త్రీ టు ఫోర్ టైమ్స్ అట్లా వన్ వీక్ యూస్ చేస్తే ఆటోమేటిక్లీ ఇనిషియలీ వ్యాక్స్ ఉంటే అది మెల్ట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అప్పుడు బడ్స్తో బయట బయట క్లీన్ చేయవచ్చు కానీ లోపల ఇయర్ బడ్స్ పెట్టొద్దు ఎక్కువ వ్యాక్స్ ఉంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర కన్సల్ట్ అయితే వన్ వీక్ డ్రాప్స్ వాడిన తర్వాత ఈఎన్టీ దగ్గర వెళ్తే ఈఎన్టీ డాక్టర్ వాటర్ సిరింజింగ్ లేకపోతే సక్షన్ చేసి ఆ వ్యాక్స్ని క్లీన్ చేస్తారు సో బేసికలీ కన్క్లూషన్ ఏందంటే వ్యాక్స్ ఉండొచ్చు కానీ ఎక్కువ వ్యాక్స్ ఉంటే దాన్ని క్లీన్ చేయటం అనేది కంపల్సరీ అయిపోతుంది లేకపోతే చెవ్ బ్లాక్ అవుతుంది సరిగా వినపడదు నొప్పి కూడా వస్తాయి